ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అరెస్ట్ అయిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను చెంచులగూడ జైల్లో కలిసి రేవంత్ పరామర్శించారు. ఈ నెల 7న జైల్లో ఉన్న ఎన్ఎస్యుఐ విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇవ్వాలని జైల్ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ను కలిసి వినతి పత్రం అందించారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అన్నారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఈ దేశంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారి పర్యటనను వారు తిరస్కరించడం జరిగింది. స్పష్టంగా మా ఎన్ఎస్యుకి సంబంధించిన విద్యార్థి నాయకులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి మంచి మంచి విద్యార్థులను ఈ దేశానికి అందించిన యూనివర్సిటీని పార్లమెంట్ సభ్యుడిగా సందర్శించదలుచుకున్నారు, వారికి అనుమతి ఇవ్వండి, అవసరమైన ఏర్పాట్లు చేయండి అని మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన మా విద్యార్థి నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం చేసి, అన్యాయంగా దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించండు కేసీఆర్ గారు. అలాంటి మా విద్యార్థి నాయకులను కలవడానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు. వాళ్ళని కలిసి వివరాలు సేకరించి వాళ్లకు గుండె ధైర్యాన్ని నింపి ఉద్యమ బాటను నడిపించాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ గారు చేసిన